పెద్దపల్లి జిల్లా రామగుండం అభివృద్ధికి కేర్ ఆఫ్ గా అడ్రస్ గా మారుస్తా. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూను పకడ్బందీగా అమలు. కరోనాను జయించుటకు ఉచితంగా ఆన్లైన్ యోగా క్లాసులు. హోంమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్న గోదావరి కని ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ప్రాంతాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిస్సాలో రవాణాకు ఇబ్బంది లేకుండా పాస్లు ఏర్పాటు చేయాలి. రావులపాలెం హైస్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన రైతు బజార్ను పరిశీలించిన ఎమ్మెల్యే చీర్ల. ఇక డీటెయిల్స్ చూస్తే రామగుండం కార్పొరేషన్ అన్ని డివిజన్లను సుందరంగా తీర్చిదిద్ది రామగుండాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుపండి చందర్ అన్నారు. ఆదివారం 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ న్యూ పొరాట్పల్లిలో రోడ్డు పనులకు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పట్టణాల సుందరీకరణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి మున్సిపల్కు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. 6.5 సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లు సుందరంగా మార్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ భంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, నాయకులు కుమ్మరి శారద, వీరలాల్, ధరణి పోసం, తూమ్ పద్మ, చందు తదితరులు పాల్గొన్నారు. అలాగే డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారికి, అలాగే కార్పొరేటర్ శారదా శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలకు, పార్టీ పెద్దలకు అందరికీ పేరు నమస్కారం. దాదాపు మనకు కరోనా వచ్చి సెకండ్ కూడా వచ్చింది, అయినా మన రామగుండంలో అభివృద్ధి పనులు ఆగడం లేదు అని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. మనం ఈరోజు ఇక్కడ యూజీడీ ప్లస్ రోడ్డు 3 డివిజన్లో చేపట్టడం జరుగుతున్నది. ఇది దాదాపు సీఎం ప్లాన్ గ్రాంట్స్ నుంచి దాదాపు 200 కోట్ల నిధుల్లో నుంచి ఈ వర్క్ నడుస్తుంది. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేదేనంటే, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మన రామగుండం ప్రజలకు రామగుండంలో అభివృద్ధి పనులు ఆగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ప్రతి అభివృద్ధి పని ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా చేస్తున్నారని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. ప్రజలందరూ గమనించాలని మేము కోరుకుంటున్నాము. ఈ పనులే కాదు, ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇంకొక 10-15 రోజుల్లో దాదాపు 24-25 కోట్ల వర్కులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు టెండర్ పూర్తి అయిపోయింది, వర్క్స్ అలాట్ అవుతున్నాయి. దాదాపు 24-25 కోట్ల వర్కులు కూడా మన రామగుండంలో అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ప్రతి రామగుండంలో ప్రతి నియోజక ప్రతి వార్డు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ వార్డు ప్రతి కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి నిధులు అలాట్ చేస్తున్నామని ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకోవాలి మనమందరం. కాబట్టి ఇది మన రామగుండంలో ఇంకొక 6 నెలల్లో ఖచ్చితంగా రూపురేఖలు ఖచ్చితంగా మారిపోతాయని నేను ప్రతి ఒక్కరికి సమయంగా తెలియజేస్తున్నాను. దీనికి అంతటికీ కారణం మన ఎమ్మెల్యే గారు, మన కోరికంటి చందర్ గారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి చెన్నకేశవ నగర్ పరిధిలో ఉదయం 10 గంటల సమయంలో సిఎస్పురం మండలం కంబంపాడు గ్రామానికి చెందిన మేకల రోసయ్య మరియు ఆయన తండ్రి మేకల మాలకొండయ్యలు 33 మద్యం బాటిల్స్ తీసుకుని తిరిగి కంబంపాడు వెళ్తున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ రమణయ్య వాళ్ళని వెంబడించి వాళ్ల వద్ద 33 మద్యం బాటిల్స్ ఉండడంతో వెంటనే ఎస్ఐ అమ్మంపాటి చంద్రశేఖర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం హోంగార్డ్ రమణయ్యని సిఐ కొండవేటి శ్రీనివాసులు, ఎస్ఐ అంబటి చంద్రశేఖర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేకల రోజయ్య, తండ్రి మాలకొండయ్య, కమ్మంపాటు సీఎస్పురం మండలం ఉన్నతను 33 మద్యం బాటిళ్లను అక్రమంగా తీసుకువెళ్తుండగా
అతన్ని అదుపులోకి తీసుకొని అతను వద్దరించి 33 మద్య బాటిల్ స్వాధీనం చేసుకుని అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇలా ఎవరైనా ఇల్లీగల్గా అక్రమంగా మద్య బెల్ట్ షాపులు నడిపినా మద్య బాటిల్ తీసుకెళ్తున్నా వారి మీద కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయడానికి తగు చర్యల నిమిత్తం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పెద్దదొర్నాల తహసీల్దార్ వేణుగోపాలరావు మరియు ఎంపీడీఓ కాసిం సాహెబ్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి మరియు మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో తహసీల్దార్ వేణుగోపాలరావు మాట్లాడుతూ మండలంలో విపరీతంగా కరోనా కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో పెద్దదొర్నాల మండలంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ అనగా ఈఓఆర్డి పంచాయతీ సెక్రటరీలు, పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వీఆర్ఓలను 4 బృందాలుగా చేసి అప్రమత్తం చేసినట్లు తెలియజేశారు. వీరు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహిస్తారు. ఎవరైనా ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచినట్లయితే 300 రూపాయలు అపరాధ రుసుము విధించబడుతుందని, అదేవిధంగా మాస్క్ ధరించకుండా రోడ్లపై సంచరించినట్లయితే 100 రూపాయలు అపరాధ రుసుము విధించబడుతుందని తహసీల్దార్ వేణుగోపాలరావు తెలియజేశారు. ఈ యొక్క 4 బృందాలు ప్రజలకు కరోనా నిబంధనలపై అవగాహన కలిగిస్తూ సాయంత్రం 8 గంటల వరకు కర్ఫ్యూ మరియు 144 సెక్షన్ పగడ్బందీగా అమలుపరచడానికి విధుల్లో నిమగ్నమై ఉంటారని తహసీల్దార్ వేణుగోపాలరావు తెలియజేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీఓ కాసిం సాహెబ్, పెద్దదొర్నాల పంచాయతీ సెక్రటరీ జిల్లెల రామిరెడ్డి, మహిళా పోలీసులు, వీఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ టాస్క్ ఫోర్స్ కింద ఈఓపిఆర్డి అంటారు, అట్లానే హెడ్ కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్స్ కలిసి ఒక స్పెషల్ స్ట్రైకింగ్ టాస్క్ ఫోర్స్ కింద టీం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే విలేజ్ లెవెల్లో 2 షిఫ్ట్లుగా 2 టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. టైమింగ్ 12 గంటల నుంచి 8 గంటల వరకు ఒక టీము, దాంట్లో పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఒక టీం కింద పనిచేస్తారు. వాళ్ళు మార్నింగ్ 6 గంటల నుంచి 2 గంటల వరకు వాళ్ళు పనిచేస్తారు. అట్లానే సెకండ్ టీము విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ కలిపి ఈ సెకండ్ టీం కింద ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళు 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు సంబంధించిన సెక్రటరీ ప్రజలకు అవగాహన కల్పించి ఈ కర్ఫ్యూ టైంలో కూడా ఎవరు కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మార్నింగ్ 6 గంటల వరకు ఎవరు కూడా బయటి ఇల్లు మీద బయటకు అనాల్సిన డ్యూటీ వాళ్ళందరి చేత అనౌన్స్మెంట్ చేసి ఏమైనా అత్యవసర పరిస్థితి మాత్రం బయటికి రావాల్సిందిగా చేత స్టార్టింగ్ తెలియజేసి అందరూ కూడా అవగాహన తీసుకుంది. ఇందులో భాగంగా కూడా దూరనాటంలో కూడా 4 టీమ్స్ ఏర్పాటు చేసి మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ 144 సెక్షన్ అమలులో పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు కంపల్సరీగా ధరించి భరించవలసిందిగా ఈ టీమ్స్ కూడా ప్రజలు అవగాహన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా రోజువతలు అత్యంతంగా షాపులకి అయితే 300 రూపాయల వరకు, అట్లానే వ్యక్తిగతంగా అయితే సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మాస్కులు ధరించకుండా ఉన్నారు వాళ్ళకి 100 రూపీస్ వరకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఈ కర్ఫ్యూని ఈ 5వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మండలంలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు సొల్లేటి సతీష్ ఆధ్వర్యంలో తేదీ 12 తారీఖు నుంచి 18వ తారీఖు వరకు సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు వారం రోజుల పాటు ఉచితంగా యోగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించబడను. సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్ అందక కొంతమంది కరోనా పాజిటివ్ వచ్చిందని భయంతో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ధైర్యంగా జీవించడానికి యోగా ఉపయోగపడుతుందని చాలా మంది డాక్టర్స్ తెలియజేస్తున్నారు. ఈ యోగా ఆన్లైన్ క్లాస్ అభ్యసించడం ద్వారా శరీరంలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకుని, ఆయాసం, దగ్గును తగ్గించుకుని, ఆక్సిజన్ లెవెల్స్ని, ఇమ్యూనిటీని, ధైర్యాన్ని పెంచుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను.
ఈ అవకాశాన్ని హోమ్ క్వారంటైన్ ఉన్నవాళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే సమాజానికి నా వంతు సహాయంగా కరోనా వైరస్ తగ్గే వరకు ఉచిత ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తానని తెలుపుతున్నాను. మరిన్ని వివరాలకు 9291276900 ఫోన్ నెంబర్కు సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాను. అందరూ జీవించాలి ఆరోగ్యంగా ఆనందంగా. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. నేను చోడవరంలో 2005 నుంచి పతంజలి యోగా కేంద్రాన్ని రన్ చేస్తున్నాను. ఈ సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో నేను ఇప్పుడు చెప్పే ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా జలుబుని, దగ్గుని, ఆయాసాన్ని తగ్గించుకొని శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ని అభివృద్ధి చెందుకోవడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్గా భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం రెండు చేతులు ఇలా ఉంచాలి. ఇలా ఉంచి గాలి తీసుకున్నప్పుడు మీ రెండు చేతులు పైకి తీసుకురావాలి, గాలి వదిలినప్పుడు రెండు చేతులు కిందకి తీసుకురావాలి. అలాగా ఒక 20 చేయాలి. ఒకసారి నేను చేస్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఒక 20 చేసినట్టయితే మీకు లంగ్స్ కెపాసిటీ పెరిగి మీ బాడీకి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. అలాగే ఈ కరోనా జయించుటకు రెండో ప్రాణాయం కూడా చేద్దాం. రెండో ప్రాణాయం కపాలభాతి. చూడండి, చేతులు ఇలా ఉంచాలి, చిన్న ముద్ర ఉంచి నడుము నిటారు ఉంచి గాలి వదలను పొట్టలాగడం. ఒకసారి చూడండి. ఇలాగా ఈ కపాలభాతి ప్రాణాయం కూడా మీరు రెగ్యులర్గా ఈ రెండు ప్రాణాయాలు చేయడం ద్వారా మీరు ఉన్న జలుబుని, దగ్గుని తగ్గించుకొని ఈ కరోనాను జయించేందుకు మీకు బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ కరోనా మహమ్మారి తగ్గించడం కొరకు, కరోనా వైరస్ నుంచి బయటపడటకు బుధవారం నుంచి నేను ఉచిత యోగా ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ యోగా క్లాసులు కూడా అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం రంజాన్ పండుగ మరియు కోవిడ్-19 దృష్టిలో ఉంచుకుని జమతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో హ్యూమన్ సొసైటీ వారి భాగస్వామ్యంతో పట్టణంలోని పాత రిజిస్టర్ ఆఫీస్ వీధిలో ఉన్న ఉమర్ బిన్ ఖత్తాబ్ మసీదులో రంజాన్ మరియు కోవిడ్-19 ఎమర్జెన్సీ రిలీఫ్ ఫుడ్ పార్సెల్ పేరుతో 12 నిత్యావసర సరుకులను పట్టణంలోని 100 పేద ముస్లిం కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై సరుకులను పంపిణీ చేశారు. ఎర్రగొండపాలెం ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, జమాత్ ఇస్లామీ హింద్ ఎర్రగొండపాలెం శాఖ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రసూల్, పట్టణ ఎంపీజీ అధ్యక్షులు హబీబ్ బాషా, జమాత్ ఇస్లామీ హింద్ సభ్యులు కాసిం కిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పక్క రాష్ట్రమైన ఒరిస్సాతో కలిసి ఉన్న ప్రాంతం పాతపట్నం నియోజకవర్గం ప్రజలు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో ఒరిస్సా అధికారుల ఆదేశాల మేరకు వారి యొక్క బోర్డర్లలో రోడ్లను గుంతలు వేసి రవాణా లేకుండా చేసి ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న మెలియపట్టి పాతపట్నం కొత్తూరు మండలంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి యొక్క మండల కేంద్రాలు వెళ్లాలంటే తప్పనిసరిగా ఒరిస్సా రాష్ట్రం యొక్క రోడ్ల ద్వారా మాత్రమే వెళ్లగలరు. కానీ ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తీసుకున్న ఈ రోడ్లను బ్లాక్ చేసి బోర్డర్లలో గుంతలు తీయడం వలన మన రాష్ట్రానికి చెందిన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై అత్యవసర సమయాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కావున సంబంధిత విషయంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన రాష్ట్రానికి చెందిన పై ప్రాంతాలలో గల ప్రజలకు వారి యొక్క మండల కేంద్రాలకు చేరుకునేలా వారికి పాస్లను ఏర్పాటు చేసి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారి యొక్క పనులకు గాను మండల కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, కరోనా బారిన పడిన ప్రజలకు అందుబాటులో కొత్తూరు, పాతపట్నం సిహెచ్సిలను కోవిడ్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని ఇదివరకే కోరి ఉన్నప్పటికీ దాని కొరకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడమే తెలుస్తోంది. ఈ పాతపట్నం నియోజకవర్గం ప్రజలపై ఎమ్మెల్యేకి ఎటువంటి అభిమానం ఉందో అనే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే
కల్వకుంట్ల ఎద్దేవచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాతపట్నంలోనే ఉన్నప్పటికీ ఈ బోర్డర్ సమస్యపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. ఎమ్మెల్యే రెడ్డి శాంతికి ప్రజల ప్రాణాలు వారి యొక్క కష్టాలతో పనిలేదు. ఈ బోర్డర్ విషయమై స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడి ఈ సమస్యపై ఒరిస్సా అధికారులతో మాట్లాడించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. ఈరోజు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి బార్డర్ విలేజెస్ ఏదైతే కొత్తూరు మండలంలో అల్తి కానివ్వండి, కురిగాం కానివ్వండి, మహాదేవపురం కానివ్వండి, దిమిలి కానివ్వండి, మాతల కానివ్వండి, బలద, కౌశల్యాపురం, హంస, కడుము, ఈ విలేజీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విలేజ్లో ప్రజలు వైద్యం అందక నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ మండలంలో. అలాగే పాతపట్నం మండలం తీసుకుంటే సవరసిద్ధపురం కానివ్వండి, పాతపట్నం హెడ్ క్వార్టర్ కానివ్వండి, ఏ స్కెవిటీ కానివ్వండి, మరి స్వాద కానివ్వండి, ఇటువంటి గ్రామాలు. అలాగే మిలియాపూడి మండలం వచ్చేసరికి రట్టిని, వసుంధర, కొసమాల, మిలియాపుట్టి, అలాగే మరి గంగరాజపురం, జగన్నాథపురం, ఇటువంటి గ్రామాలు కూడా, అవతల బొప్పిలి, ఇటువంటి గ్రామాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మండల హెడ్ క్వార్టర్ రావాలంటే ఒరిస్సా బార్డర్ దేట్ రావాలి. అంతకంటే ఆల్టర్నేటివ్ లేదు, ఒరిస్సా మీదుగా రావాలి. అయితే ఈరోజు ఒరిస్సా అధికారులు మరి ఎక్కడ పడితే అక్కడ రోడ్లకి గండి కొట్టి ట్రాఫిక్ నిలుపుదల చేస్తున్నారు. అయితే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేస్తుంది నేను తప్పని అన్న, వాళ్ళు తీసుకున్నదే వాళ్ళ గవర్నమెంట్ తీసుకుంది. అట్ ది సేమ్ టైం మన గవర్నమెంట్ కనీసం ఒరిస్సా అధికారులతో మాట్లాడి మరి కనీసం ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు మన కొత్తూరు హెడ్ క్వార్టర్ రావాలన్నా, పాతపట్నం హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా, మిలియాపూడి హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా వాళ్ళకి కనీసం పాస్లను ఇప్పించాలని నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. నేను ఈరోజు ఒరిస్సా మీదుగా ఈవేళ హడ్ బ్యాంక్ మీదుగా ఒరిస్సా మీదుగా రావాల్సినటువంటి గ్రామాలు ఉన్నాయి, కడుము, బల్ద, హంస, లేకపోతే కురిగాం, దిమిలి, ఈ గ్రామాలు. ఈ గ్రామాలన్నీ కూడా హడ్ బ్యాంక్ మీదుగా రావాలి. హడ్ బండి మీదుగా రావాలంటే హడ్ బండిగా వాళ్ళు ఆపిస్తున్నారు. అలాగే పాతపట్నం వచ్చేసరికి కవిటి రా కవిటి నుంచి రావాలి. కవిటి పల్లాయకోడ నుంచి, పల్లాయకోడ నుంచి పాతపట్నం వెళ్ళాలి. సెకండ్ ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి సపరేట్గా పాస్ ఇప్పించాలని నేను మీ అందరి ద్వారా కోరుతున్నాను. అలాగే మరి పాతపట్నం హెడ్ క్వార్టర్లో ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారికి మేబీ ఆయన దృష్టి రాలేదని అడుగుతున్నాను. నేను రెట్టిన దగ్గర ఒక రోడ్డు గాడి కొట్టారు, అలాగే మరి కొసమాల దగ్గర బిన్నెల బడగా నుంచి రావాల్సిన దగ్గర అక్కడ గాడిలు కొట్టారు, అలాగే మరి మిగతా అల్తి దగ్గర కూడా, మరి కొత్తూరు మండల అల్తి దగ్గర కూడా గిరిజన లెవెల్ తెక్కకుండా మరి అవలు గాడిలు కొట్టేసి రోడ్లు బంద్ చేశారు. ఈవేళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తుందని అడుగుతున్నాను. నేను కనీసం ప్రజల అవసరాలు పట్టమని అడుగుతున్నాను. నేను ఈ నియోజకవర్గంలో మరి కరోనా హాస్పిటల్ కింద ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉందని అడుగుతున్నాను. నేను ఇతర పాతపట్నం కానీ, కొత్తూరు కానీ రెండు సిహెచ్ సెంటర్లు ఉన్నాయి. కోవిడ్ సెంటర్లుగా ప్రారంభించండి. కోవిడ్ పేషెంట్లు శ్రీకాకుళం ఇళ్ళలో, వైజాగ్ ఇళ్ళలో కంటే ఇక్కడ అందుబాటులో మరి సెంటర్స్ ఉంటే కొంతవరకు ప్రాణ నష్టం మిగు తగ్గుతుంది కదా అని నాలుగు చెప్పడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యేకి ఏమి పట్టినట్టు లేవు. ఆవిడెప్పుడు ఢిల్లీ టూర్లు వేసుకుంటాం తప్ప, ఢిల్లీ టూర్లో లేకపోతే ఇంట్లో ఉండడం తప్ప, ప్రజల తాలూకా ఏదైతే ప్రజల తాలూకా ఈ రోజు పరిస్థితి సిచ్యుయేషన్ ఏమో ఆవిడ అర్థం చేసుకొని కలెక్టర్కో లేకపోతే సీఎంకో మాట్లాడి, ప్రత్యేకంగా పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కంపల్సరిగా మరి రెండు హాస్పిటల్ను కూడా, మరి ఏదైతే కొత్తూరు, పాతపట్నం రెండు సిహెచ్ఎల్ని కోవిడ్ సెంటర్లుగా మార్చాలని మళ్ళీ మరొక్కసారి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు, నేను చెప్పాను ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరికేజీలు వినిపిస్తుందో దానికి తోడు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడండి, మీ మంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. మాట్లాడి వాళ్ళకి ఇచ్చేటువంటి మరి పప్పులు కానీ ఉప్పులు కానీ అవి కూడా ఇప్పించండి. అలాగే మరి పక్కన నుండి మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రైవేటు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకు 2,000 రూపాయలు పెన్షన్ పది కేజీలు వేయిస్తుంది. నేను ఇంతకు ముందే డిమాండ్ చేశాను. మరి మీరు కూడా మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, మీ ముఖ్యమంత్రి డిమాండ్ చేయండి.
మా నియోజకవర్గ ప్రజలు రిటైర్ మన ఏదైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటే ఉపాధ్యాయులు కానీ మరి వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి వెంటనే మరి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన కనీసం 2000 రూపాయలు 3000 రూపాయలు ఇవ్వాలన్నా కానీ కనీసం 2000 రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా 2000 రూపాయలు మరి 5 కేజీలు బియ్యం ఇంటింటికి ఇప్పించాలని మరి ఒకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. మరి ఈ డిమాండ్లన్నీ తప్పకుండా నెరవేర్చాలని మీరు కోరుకుంటూ, ఏదైతే ఒరిస్సా ఆంధ్ర మధ్యన బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయో ప్రజెంట్గా ప్రస్తుతానికి వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతాలు రావడానికి ఏర్పాటు చేయవలసిందిగా నేను ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తాను. ఈ జిల్లా కలెక్టర్ గారికి కూడా అదే డిమాండ్ చేస్తూ మరి ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడి తగిన ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటూ హోంమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్న గోదావరి కని ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించి సదుపాయాలు కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు. తమ విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా గుర్తించే విధంగా ప్రయత్నించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని కోరిన కిషన్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని గోదావరి కని ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చెప్పారు, జర్నలిస్టులను కూడా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలని, వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కల్పించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మరి దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను. ఈరోజు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి భారత్ ఆయుష్మాన్ భారత్ కింద ఈరోజు ఈ యొక్క ట్రీట్మెంట్ దేశమంతా లభిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ కింద ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కింద ఈ యొక్క కరోనా పేషెంట్స్ కు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దయచేసి ఆరోగ్యశ్రీ కింద ఈ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో నేను ఈరోజు ఒక్కొక్క హాస్పిటల్ కు ప్రైవేట్ హాస్పిటల్స్ 2-3 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మా యొక్క సిబ్బంది కానీ మేము కానీ హాస్పిటల్ కు ఫోన్ చేయని రోజు ఉండదు. ఒకటి బెడ్స్ కోసం ప్రయత్నం చేయాలి, సీరియస్నెస్ విషయంలో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయడం, ఆ తర్వాత విపరీతంగా ఛార్జీలను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి అదే ఆరోగ్యశ్రీ వచ్చినట్లయితే అటు ప్రజలకు కానీ ఇటు ఆసుపత్రులకు కానీ ఇబ్బంది లేకుండా అందరికీ ట్రీట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ దీన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కోరుతాం. జిల్లా కోవిడ్ తీవ్రతరం అవుతున్న దృష్ట్యా రావులపాలెం రైతు బజార్ ను హై స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలోకి ఇటీవల మార్చడం జరిగింది. ఈ రోజు శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి రైతు బజార్ ను సందర్శించి అక్కడ కాయగూరలు విక్రయిస్తున్న వారితో మాట్లాడి, కోవిడ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు విధిగా వాడాలని, భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుని కూరగాయలు విక్రయించాలని తెలియజేశారు. మంగళవారం రైతు బజార్ సెలవండి, రేపు మంగళవారం రైతు బజార్ సెలవండి, రేపు మంగళవారం రైతు బజార్ సెలవండి, రేపు మంగళవారము రైతు బజారు సెలవండి, రేపు మంగళవారం రైతు బజార్ సెలవండి, రేపు మంగళవారము రైతు బజార్ సెలవండి, రేపు మంగళవారము రైతు బజార్ సెలవండి, రేపు మంగళవారము రైతు బజారు సెలవండి, రేపు మంగళవారం రైతు బజార్ సెలవండి, రేపు మంగళవారము ఈ రేట్లు ఏం చేస్తున్నారు? ఇది
ప్రయోగశాలలో ఉండమ్మా బాజాత్ర కాకపోతే కొంచెం దూరం దూరంగా ఉండి చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే పొద్దున ఆల్రెడీ మీ దగ్గర ఖాళీ ఉండదు కొంచెం జాతర మీ దగ్గర శానిటైజర్ ఉందా అమ్మా మా గురించి కాదు అమ్మా ఎలా తెలియదు రేపు నుంచి పచ్చన ఇలా గ్లౌజ్ వేసుకోవాలి. మీరు 10 మందికి అమ్ముతున్నారు మీ గ్లౌజ్ బాగానే బాగానే వాడుతుంది ఇది మాచి ఆచి రెండు చేతులు గ్లౌజులు వాడుతుంది అవన్నీ శానిటైజ్ చేసి 10 మందికి ఇవ్వడం కదమ్మా మార్కెట్ మీద కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇది కూడా కొంచెం సోదరు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం కోనాయి చెరువు దగ్గర ఆటో బోల్తా విఎన్పురం గ్రామానికి చెందిన ఒక గర్భిణీ మహిళకు తీవ్ర గాయాలు. 108 అంబులెన్స్ కి ఫోన్ చేసినా సమయానికి రాకపోవడంతో గన్నవరం ఎస్ఐ పురుషోత్తం గర్భిణీతో ఉన్న మహిళను పోలీసు జీపులో తీసుకుని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గర్భిణీతో ఉన్న మహిళకు కడుపులో ఉన్న బిడ్డకు సరైన సమయంలో చికిత్స అందించడం కోసం ఎస్ఐ పురుషోత్తం సకాలంలో స్పందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐ పురుషోత్తంను స్థానికులు అభినందించారు. ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ పరీక్షల్లోనూ కోవిడ్ రోగులను పీక్కుతింటున్న వైనం వెలుగు చూసింది. పైసలు ఇస్తేనే బెడ్లు ప్రాణవాయువు సమకూరుస్తాం అన్నట్లుగా ఉంది చీరాల ప్రభుత్వ వైద్యశాల పరిస్థితి. బచ్చు రాజశేఖర్ అనే కోవిడ్ బాధితుని వద్ద ప్రైవేట్ ల్యాబ్ నుంచి వచ్చిన ఒకరు 1500 రూపాయలు తీసుకుని ర్యాపిడ్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో పాజిటివ్ వచ్చిన ప్రభుత్వ వైద్యులు నెగిటివ్ వచ్చిందని వైద్యశాల నుండి డిశ్చార్జ్ చేయడం గమనార్హం. పాజిటివ్ వచ్చిందో నెగిటివ్ వచ్చిందో కూడా తెలియని స్థితిలో ఉన్నారు వైద్యులు సిబ్బంది. ప్రభుత్వ వైద్యశాలలో ర్యాపిడ్ టెస్టులు లేవని బయట నుండి ల్యాబ్ అసిస్టెంట్ని పిలిచి పరీక్షలు చేయమని డాక్టర్ విజయ్ కుమార్ పురమాయించడం గమనార్హమైన అంశం. ఇదే చీరాల ప్రభుత్వ వైద్యశాలలో మరొక కోవిడ్ బాధితుడు కూడా ఫోన్పే ద్వారా బయట ల్యాబ్ వారికి 1500 పే చేయడం గమనించాలి. ఈ విషయంపై వైద్యశాల ముఖ్య సంచాలకులు అయిన శేషకుమార్ని వివరణ కోరగా ఆయన బచ్చు రాజశేఖర్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. నా దృష్టికి వచ్చినందున తక్షణమే తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ట్రీట్మెంట్ అయితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ డాక్టర్స్ కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. అందులో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చి 1-2 సార్లు వచ్చి వెరిఫై చేసుకుంటూ ఎలా ఉంది ఏంటని అడుగుతున్నారు అంతా. తర్వాత నెగిటివ్ వచ్చింది నాకు. నెగిటివ్ వస్తే ర్యాపిడ్ టెస్ట్ చేయబట్టే ర్యాపిడ్ టెస్ట్లు లేవు అని చెప్పి అన్నారు. బయట నుండి పిలిపించి 1600 రూపాయలు లెక్కన నాకు ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. వాళ్ళు 1600 రూపాయలు అడుగుతున్నారు. వాళ్ళు కూడా ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. చేయించి అబ్బాయి దగ్గర కూడా ఫోన్పే 1600 రూపాయలు ఫోన్పే కుట్టించుకున్నారు. వాళ్ళు కూడా ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయిస్తే అందరూ నెగిటివ్ అని చెప్పి చెప్పారు. ఆయన అందరూ పాజిటివ్ చూపిస్తుంది. నెగిటివ్ లేకుండా పాజిటివ్ అని చెప్పి మళ్ళీ ర్యాపిడ్ గారిని చెప్తే పాజిటివ్ అని చెప్పారు. కంప్యూటర్ వచ్చే వాళ్ళు నెగిటివ్ అని చెప్పి చెప్పారు. నా దగ్గరికి ఇప్పుడు 10:30 దక్షిణాక్షేత్ర వచ్చి వాళ్ళకి సమ్ అన్యాయం జరిగిందని వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తులు డబ్బులు అడిగి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ టెస్ట్ చేయడం జరుగుతుందని కంప్లైంట్ ఉంటుంది. దాని గురించి నేను కంప్లీట్గా తెలుసుకొని ఈ విషయంలో మీకు 4-5 డేస్లో మీకు డెఫినెట్లీ నేను డిస్కస్ చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా రామగుండం అభివృద్ధికి కేర్ ఆఫ్ గా అడ్రస్గా మారుస్తా.
రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూను పగడ్బందీగా అమలు. కరోనాను జయించుటకు ఉచితంగా ఆన్లైన్ యోగా క్లాసులు. హోంమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్న గోదావరికని ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ప్రాంతాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిస్సాలో రవాణాకు ఇబ్బంది లేకుండా పాస్లు ఏర్పాటు చేయాలి. రావులపాలెం హైస్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన రైతు బజార్ను పరిశీలించిన ఎమ్మెల్యే చీర్ల. ఎస్బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.